Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ బాంబు పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని చంపడానికి నేను మాట్లాడలే ఇప్పుడు. అవునా కాదా? ఆయన డిస్కషన్లోకి వచ్చారు, నేను మారేసుకొని ఉన్నా. నేను మాలేసుకొని ఉన్నాననేది ఆయనకి తెలుసు. నేను రాజేంద్ర అన్న అన్న. నేను అనేపాటికి ఆయన ఏమన్నారు? వంశీ చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నాడు. అవును, వంశీకి కోట్లు ఇచ్చాడు చంద్రబాబు గారు అన్నాడు. నేను రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో నా నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు. నేను అవినీతి చేసేవాడిని కాదు. నేను హైదరాబాద్లో వ్యాపారం చేసుకొని నేను చేసే రియల్ ఎస్టేట్లో వచ్చిన డబ్బులతో నియోజకవర్గంలో ఖర్చు పెడతాను. నా కోట్లు ఇచ్చారంటే నాకేమైనా వ్యక్తిగత వ్యసనాలకు ఇచ్చారా? వ్యక్తిగతమైన పనులకు ఇచ్చారా? ఇల్లు కట్టుకోవడానికి, చేపల చెరువులకు ఇచ్చారా? కొనుక్కోవటానికి దేనికి ఇచ్చారు? సాధారణంగా ఎన్నికలప్పుడు ఏ పార్టీ అయినా పార్టీ ఫండ్ ఇస్తుంది. ఆ పార్టీ ఫండ్ ఎంపీ గారు, ఎమ్మెల్యే చూసుకుంటారు. మా ఎంపీ గారు పెట్టలేరు కాబట్టి జనరల్గా ఇస్తారు. నాకు 2014లో అయితే అది కూడా ఇవ్వాల. మొత్తం నా సొంతంగానే చేశారు. ఈసారి ఎన్నికల్లో ఖర్చు పెరిగితే నేను చంద్రబాబు గారిని అడిగాను, అందరికీ చేసినట్టే నాకు చేశారు. దానికి నేను కోట్లు తినేసిందే ఉంది? రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మాటలు మాట్లాడేపాటికి నేను బాధపడిన మాట వాస్తవం. నాకు బీపీ వచ్చిన మాట వాస్తవం. మరి ఏం చేయాలి? వాళ్ళలాగా నేను రోజు ట్యాబ్లెట్లు వేసుకోలేను. నాకు షుగరో బీపీనో లేదు కాబట్టి వాళ్ళకి ట్యాబ్లెట్ అలవాటు లేదు కాబట్టి ఉన్నట్టుండి ఫ్లేరప్ అయింది. వాళ్ళంటే అలవాటు కలిగిన వాళ్ళు, ప్రావీణ్యత కలిగిన వాళ్ళు కాబట్టి ట్యాబ్లెట్లు వేసుకుంటారు కాబట్టి చక్కగా నింపాదిగా కూల్గా ఉంటారు. మరి నేను ముందు తిట్టానా? ఆయన తిట్టాడా? అయ్యప్ప మాల వేసుకొని హైందవ ధర్మాన్ని నేను ఏదో చేసేసానని ఒక గ్రీకు వీరుడు, ఒక కలుగు వీరుడు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేశాను నేను? హిందూ మతాన్ని అగౌరవపరిచాను. నేనేమన్నా తిరుమల గుళ్ళో 1000 స్తంభాల మంటపాన్ని కూల్చానా? విజయవాడ కనకదుర్గ గుళ్ళో శుద్ర పూజలు చేశానా? వైజాగ్లో సరస్వతి స్వామి ఆయన కలవటానికి ఎవరు వస్తారని సీసీ కెమెరాలు పెట్టి చూశానా? లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉత్తిష్టోత్తిష్ట గరుడ జయ అని పలకాల్సిన చోట వశిష్ఠుల్ని, శర్మిష్ఠుల్ని పెట్టి నా పబ్బం గడుపుకున్నానా? ఏం చేశాను నేను? నేనన్నా అత్యంత పవిత్రమైన టీటీడీ బోర్డు డైరెక్టర్లు కానీ చైర్మన్ పదవులు కానీ అమ్ముకున్నానా? నన్ను కూడా అడుగుతూ ఉన్నారు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు చాలామంది. నువ్వు అయ్యప్ప మాలేసుకున్నావు కదా, నిన్నెందుకు తిట్టాడు ఆయన ముందని? నేను చెప్పాను, నా తప్పేలే, నేదో చిన్నాడిని కాబట్టి టెంప్ట్ అయ్యాను. అంటే మరి ఆయన పెద్దాడు కదా అన్నారు. మరి మాట్లాడే వాళ్ళందరూ అది చూడలేదు కాబోలు. హిందూ ధర్మం గురించి మాట్లాడే వాళ్ళంతా కూడా నేను అడిగిన ప్రశ్నలు ఒకసారి ఆలోచించుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లని పదవులు అమ్ముకున్నానా? చైర్మన్ పదవి అమ్మానా? 1000 కాళ్ళ మండపం కూల్చానా? లేకపోతే కనకదుర్గ గుళ్ళో శుద్ర పూజలు చేశానా? తిరుమల తిరుపతి గుడిలో వశిష్ఠుల్ని, శర్మిష్ఠుల్ని పెట్టానా? క్లియర్ డీటెయిల్స్ చెబుతా ఉన్నా నేను. నేనేం చేయలేదు కదా ఇటువంటి పనులు. కాబట్టి ఎవరిని నమ్మేవాళ్ళు ఆడుకుంటారు. నేనేమి మనస్ఫూర్తిగా తప్పు చేయలే, కానీ వయసులో పెద్దాడు కాబట్టి, నేను మాల వేసుకుని ఉన్నాను కాబట్టి, ఈ మాల మీద గౌరవంతో అతను పెద్దాడు కాబట్టి అన్కండిషనల్గా సారీ చెబుతున్నాను. నేను దీన్ని పెద్ద విషయం చేసేసి ఈ కలుగు వీరులు, గ్రీకు వీరులు, చేగు వీరా గారు చేసినంత పోరాటంలాగా దీన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. కొన్ని కులాల మధ్య, మతాల మధ్య కుంపట పెట్టడానికి వాళ్ళు ఏం చేసినా కూడా ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. అదేవిధంగా ఇక పొద్దున నిన్న కొన్ని ప్రెస్ మీట్స్ చూశా. రాజకీయాల్లో ఉండాలంటే కొంతమందికి ఏవగింపుగా ఉందంట, రాజకీయ నాయకులు అంటే అసహ్యం పుట్టిందంట. సరే, రాజకీయ వ్యవస్థ అనేది ఇట్లా ఉంది, మొత్తం మానేద్దామా? చంద్రబాబు నాయుడు గారు, మనం అందరూ కలిసి మానేద్దామా? మానేసి ఉద్యోగస్తులకు అప్పచెప్పేద్దామా?
ఎవరు నడుపుతారు ఈ వ్యవస్థని? రాజ్యాంగంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ దాన్ని, లేకపోతే వీటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? సరే, యావగింపు కలిగింది, నరానికి నాలుగు లేదు కదా, ఏదో ఒకటి ఉచిత సలహానే కదా, ప్రజా జీవితానికి ఇంత సమయం కేటాయిస్తాం, ఎవడో తెలియనాడు మాట్లాడితే మనం ఎందుకు పడాలి? సరే, యావగించుకుంటే ఓడగొడతారు, ఎవరు ఇష్టం అయితే వాళ్ళని గెలిపిస్తారు, ఏ ఎన్నికలు అయినా జరిగేది అంతే కదా. కాబట్టి ఓడిపోయిన వాళ్ళు యావగించబడ్డాం అనటంలో ఆశ్చర్యమేం లేదు, యావగించుకునే కదా మనం ఓడగొట్టేది. అదేవిధంగా రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, కరెక్టే, నేనేం కాదనలేదుగా, నేనేమన్నా వేరే వాళ్ళు సీట్ ఇచ్చారని చెప్పానా? నాకు 2009లోనో 14లోనో 19లోనో చంద్రబాబు నాయుడు గారే సీట్ ఇచ్చాడు. అయితే అయితే ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారికి కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయ భిక్ష పెట్టింది కదా, 1978లో కానీ 83లో కానీ మంత్రి కూడా చేశారు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా? ఎన్టీ రామారావు గారు తర్వాత ఆయన్ని అన్ని తిట్టి రంగులు వేసుకునేవాళ్ళు సినిమాలకు పనికిరా, రాజకీయ రంగానికి పనికిరారని, లేకపోతే మా అమ్మ మీదే పోటీ చేస్తా మా అమ్మ చెబితే అని అన్ని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తర్వాత తెలుగుదేశంలో చేరిన తర్వాత 89లోనో 94లోనో మళ్ళీ బీ ఫారం ఇచ్చి రామారావు గారు మంత్రిని చేశారు కదా. మరి తర్వాత రామారావు గారు నుంచారా? నా ఒకళ్ళకే మీకు నైతిక విలువలు లేకపోతే క్యారెక్టరు ఇవన్నీ కనపడతాయా? అంటే ఇదంతా కూడా గురువింద గింజ పప్పులాగా ఉంది, మామూలు పప్పు కాదు. అంటే గురువింద గింజ పప్పు ఒకటి ఉంటుంది, దాని కింద నల్లగా ఉంటుంది, అది మాత్రం పైకి అంతా ఎర్రగా ఉన్నాను నేను అనుకుంటా ఉంటుంది. సేమ్ అట్లా అనిపిస్తూ ఉంది నాకు. ఇది వీళ్ళందరూ మాట్లాడేది చాలా అసహ్యంగా ఉంది, రాజకీయాల్లో ఇటువంటి పరిస్థితి చూడలేదు ఇవన్నీ. అట్లాగే